పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస శ్రేణులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక ఢిల్లో భాగంగా మనం ఇందాక దుబ్బాక ప్రాంతంలో చూసాం, అట్లాగే ఇప్పుడు మిర్దోడి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద వీరు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు, ప్రజలు ఎలా వీళ్ళని స్వాగతిస్తున్నారు అని కూడా ఇక్కడ స్థానిక నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఎంపీపీ గారు కూడా ఉన్నారు, అనుకున్నాం. చెప్పండి, ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? మేము గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా దాదాపు 99% ప్రజలు ఆదర్శిస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, మరి బీడీ పింఛను కావచ్చు, వృద్ధాప్య పింఛను కావచ్చు, వగేర వగేర పింఛన్లలో గవర్నమెంట్ మొదలుకొని నేటి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ప్రయత్నం జరిగిన దానిలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ బీజేపీ కాంగ్రెస్ పోలిక ఈరోజు ఒకటి మీద ఎంత గమనించాలి. దురదృష్టవశాత్తు మన గౌరవ శాసనసభ్యులు రామలింగన్న గారు ఆయన అకాల మరణం చెందడం వల్ల ఈ ఎన్నిక రావడం జరిగింది. కానీ ఏదో ఇది జనరల్గా వచ్చినటువంటి ఎలక్షన్లు కాదు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మనకి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇప్పటి నుంచి కూడా ప్రజా సంక్షేమ పాలన గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నేరుగా రైతులకే కానీ లబ్ధిదారులకు కానీ నేరుగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ప్రజలే ఈరోజు టీఆర్ఎస్ను దీవిస్తారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము గెలిచినట్టే కాకుంటే మా టార్గెట్ ఏంటంటే గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆశయం 100,000 ఓట్ల 100,000 సాధనే ధ్యేయంగా ప్రతిపక్షాల డిపాజిట్ గణన చేయడానికి మా ప్రచారం. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యం రెడ్డి గారి కొడుకు శ్రీనివాస్ రెడ్డి గారి బరిలోకి దిగడం, ఇది మీకు ఎంత మేర డ్యామేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఆయన మొన్నటిదాకా కూడా మా కార్లు తిరిగి మా చాదాగి మా బోధిని ఏదో టికెట్ ఇయ్యం దానికి కాంగ్రెస్ పార్టీలో పోవడం అది లెక్కనే కాదు. చివరి దశలో మన ఆయన పార్టీలోకి వెళ్ళాడు చెప్తే అంతకంటే ముందు వేరే పార్టీలో కొనసాగాడు. అయితే సాధారణ కార్యకర్తకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మన ఆయనకి ఇవ్వలేదు, కనీసం సంతాప సభ కూడా జరపలేదని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ వస్తున్నాడు. దీని మరణం అనేది సహజం, కానీ వాళ్ళ నాయనకి ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అనేది నాయనకు ఈయన కోరిస్తే అది అంత లేదు. నాయన లక్షణాలకు శ్రీనివాస రెడ్డి లక్షణాలకు చాలా డిఫరెంట్. సరే లాస్ట్ ఎండింగ్లో టీఆర్ఎస్ పార్టీలకు వచ్చాడు, దానికి వెల్కమ్ అన్నాం, కానీ అది వినియోగించుకోలేదు శ్రీనివాస రెడ్డి. మాకు లెక్కనే కాదనే దాన్ని అంటే ఇంకొక విషయం, వీరికి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి శ్రీనివాస రెడ్డి అండగా కూడా. ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్పితే ఈ దుబ్బాక నియోజకవర్గం చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఆ అభివృద్ధి ఏముందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వాలు 50 సంవత్సరాలు పరిపాలించేది, పరిపాలించిన నాడు ఇది ఏమాత్రము అభివృద్ధి లేదు. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చాలా అభివృద్ధి చెందింది. ఎక్కడదండి ఇప్పుడు ఊర్లలో త్రాగడానికి నీరు లేకుండే గత ప్రభుత్వాలలో 24 గంటల కరెంటు ముట్టుకుంటే చాట వచ్చి ఉండే, చాట రాకపోతుండే. ఇప్పుడు 24 గంటల కరెంటు రైతులకు పోతే మంచినీళ్ళు త్రాగడానికి ఇంటింటికి నీరు, బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోతే నీళ్లు ఎక్కడో దొరకకపోతుండే, సైకిళ్ళ మీద కానీ భుజాలు కాయలు కాసేటట్టు మన చెల్లమ్మలు అక్కమ్మలు అక్కలు అందరూ అమ్మలు అందరు భుజాలు కాయలు కాసేటట్టు ఎక్కడికెళ్ళో ఎత్తుకొచ్చుకుంది. ఈరోజు మన ఇంట్లో మనం త్రాగడానికి మంచినీళ్ళు 24 గంటలు సరిపోయిన నీళ్ళు వస్తున్నాయి. పోతే ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తుంది, ఎకరాకు రైతు బంధు 5,000 రూపాయలు, అంటే పంటకు 5,000 సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంది. పోతే రైతు బీమా కుటుంబంలో ఒక సడన్గా చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఎక్కడిది, ఎక్కడ దేశంలో ఎక్కడున్నది అభివృద్ధి? అభివృద్ధి చాలా అభివృద్ధి ఈ 6 సంవత్సరాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినాక చాలా అభివృద్ధి. ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు పంట పొలాలకు చాలా మట్టుకు ఇప్పుడు 90% పనులు కంప్లీట్ అయినాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయం ఎట్లా చూశారు కాబట్టి మీరు చెప్పండి, మల్లన్న సాగర్ ముంపు బాధితులు కానీ వాళ్ళు ఎటువైపు ఉన్నారనుకోవచ్చు, సడన్గా ముత్యం రెడ్డి గారు వెంబడి ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు? లేదు లేదు, హరీష్ రావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వెంబడి డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా రిలీవ్ మీటింగ్ చేసినాం. తప్పకుండా 100% వాళ్ళు వేస్తాం,
ప్యాకేజీలు ఇచ్చారు మాకు నష్టపరిహారం కూడా ఎలిజిబుల్గా మాకు ఇచ్చారు వివిధ గ్రామాలలో మేము అందరూ వాళ్ళు మిడతడి మండలి దుబ్బాక మండలిలో సెట్ అయిపోయారు ఓకే మరొకసారి బీజేపీ పార్టీ విషయానికి వస్తే వాళ్ళ ప్రధాన అభ్యర్థి రఘునందరావు గారు చదువుకున్నవాడు మేధావి లాయర్ అయినటువంటి క్యాండిడేట్ మా క్యాండిడేట్ అట్లాగే అధికార పక్షం నుంచి ఉన్న క్యాండిడేట్ అది అంగన్వాడీ కార్యకర్త కూడా పని కాదని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే డెవలప్మెంట్కి ఓన్లీ చదివే ప్రామాణికమా లేదంటే డెవలప్ చేసే సంస్కారం ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చదువుకు సంస్కారానికి కొంత లేదు చదువు అని ఉండొచ్చు రండి రండి రఘునాథ్ని ఏదో టికెట్ ఇవ్వని దానికి కాంగ్రెస్ పార్టీలో పోవడం అది చివరి దశలో మన ఆయన పార్టీలోకి వెళ్ళాడు చెప్తే అంతకంటే ముందు వేరే పార్టీలో కొనసాగాడు అయితే సాధారణ కార్యకర్తకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా మన ఆయనకి ఇవ్వలేదు కనీసం సంతాప సభ కూడా జరపలేదని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ వస్తున్నాడు దీనికి మరణం అనేది సహజం కానీ వాళ్ళ నాయనకి ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు అనేది నాయనకు ఈయనకు పోలిస్తే అది అంత లేదు నాయన లక్షణాలకు శ్రీనివాసరెడ్డి లక్షణాలకు చాలా డిఫరెంట్ సరే లాస్ట్ ఎండింగ్లో టీఆర్ఎస్ పార్టీలకు వచ్చాడు దానికి వెల్కమ్ అన్నాం కానీ అది వినియోగించుకోలేదు శ్రీనివాసరెడ్డి మాకు లెక్కనే కాదనే దాన్ని అంటే ఇంకొక విషయం వీరికి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళకి శ్రీనివాసరెడ్డికి అండగా కూడా ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్పితే ఈ దుబ్బాక నియోజకవర్గం చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ అభివృద్ధి ఏముంది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం ఒకటి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వాలు 50 సంవత్సరాలు పరిపాలించేది పరిపాలించిన నాడు ఇది ఏమాత్రము అభివృద్ధి లేదు ఇప్పుడు ఈ 6 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చాలా అభివృద్ధి చెందింది ఎక్కడదండి ఇప్పుడు ఊర్లలో త్రాగడానికి నీరు లేకుండే గత ప్రభుత్వాలలో 24 గంటల కరెంటు ముట్టుకుంటే చాట వచ్చి ఉండే చాట రాకపోతుండే ఇప్పుడు 24 గంటల కరెంటు రైతులకు పోతే మంచినీళ్ళు త్రాగడానికి ఇంటింటికి నీరు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోతే నీళ్లు ఎక్కడో దొరకకపోతుండే సైకిళ్ళ మీద కానీ భుజాలు కాయలు కాసేటట్టు మన చెల్లమ్మలు అక్కమ్మలు అక్కలు అందరూ అమ్మలు అందరు భుజాలు కాయలు కాసేటట్టు ఎక్కడికెళ్ళో ఎత్తుకొచ్చుకుంది ఈరోజు మన ఇంట్లో మనం త్రాగడానికి మంచినీళ్ళు 24 గంటలు సరిపోయిన నీళ్ళు వస్తున్నాయి పోతే ఇలా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధిస్తుంది ఎకరాకు రైతు బంధు 5000 రూపాయలు అంటే పంటకు 5000 సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తుంది పోతే రైతు బీమా కుటుంబంలో ఒక సడన్గా చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తుంది ఎక్కడిది ఎక్కడ దేశంలో ఎక్కడున్నది అభివృద్ధి చాలా అభివృద్ధి ఈ 6 సంవత్సరాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయినాక చాలా అభివృద్ధి ఇప్పుడు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు పంట పొలాలకు చాలా మటుకు ఇప్పుడు 90% పనులు కంప్లీట్ అయినాయి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు మల్లన్న సాగర్ విషయం ఎట్లా చూసారు కాబట్టి మీరు చెప్పండి మల్లన్న సాగర్ ముంపు బాధితులు కానీ వాళ్ళు ఎటువైపు ఉన్నారనుకోవచ్చు సడన్గా ముత్యంరెడ్డి గారు వెంబడి ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటారు లేదు లేదు హరీష్ రావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ వెంబడి డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా రిలీవ్ మీటింగ్ చేసాం తప్పకుండా 100% వాళ్ళు వేస్తాం మాకు ప్యాకేజీలు ఇచ్చారు మాకు నష్టపరిహారం కూడా ఎలిజిబుల్గా మాకు ఇచ్చారు వివిధ గ్రామాలలో మేము అందరూ వాళ్ళు మిడతడి మండలి దుబ్బాక మండలిలో సెట్ అయిపోయారు ఓకే మరొకసారి బీజేపీ పార్టీ విషయానికి వస్తే వాళ్ళ ప్రధాన అభ్యర్థి రఘునందరావు గారు చదువుకున్నవాడు మేధావి లాయర్ అయినటువంటి క్యాండిడేట్ మా క్యాండిడేట్ అట్లాగే అధికార పక్షం నుంచి ఉన్న క్యాండిడేట్ అది అంగన్వాడీ కార్యకర్త కూడా పని కాదని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మహిళన్నాన్ని కూడా చూడకుండా ఇట్లా సోషల్ మీడియా వేదిక కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి కూడా మీ అధికారులు మీ సేవలు అంటున్నారు అయితే ఈ దుబ్బాక ఉప ఎన్నిక రావడానికి కారణము మన మాజీ అంచనా కమిటీ చైర్మన్ ఎస్ రామలింగారెడ్డి సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం వల్లనే ఈరోజు ఉప ఎన్నిక వచ్చినాయి అయితే మహిళ అని చూడకుండా కొందరు వ్యక్తులు కావాలని ఆమెను హేళన చేస్తున్నారు ఆమె ఒక 15-20 సంవత్సరాల నుండి పబ్లిక్లో ఉండి ప్రతి ఎలక్షన్లలో గడప గడప తిరిగి మహిళలకు అన్నలకు తమ్ముళ్ళకు తాతలకు పెద్దలకు అందరికీ చెప్పి ఓట్లు వేయించిన ఘనత ఒక సుజాత అక్కకు ఉన్నది ఆ సుజాత అక్క అంటే ఒక వెలుగు ఒక దీపం ఒక చీకట్లో ఒక రూమ్లో ఒక దీపం పెడితే ఎలా వెలుగుంటుందో వెలిగిస్తుందో సుజాత అక్క కూడా అలా వెలిగించే మనిషి పబ్లిక్ సాయం చేసే మనిషి మేము ఒక సామాన్య కార్యకర్తలము 20 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాము మేము ఇంటికి పోతే ఎన్నడూ కూడా ఖాళీ చేతులతో తొలగలేదు చాయ్ లేకపోతే టిఫిన్ అన్నం తినిపించిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే భార్య
అనేటామె మేము సామాన్య ప్రజలం పోతే చాయి టిఫిన్ చేసి పెట్టేంత ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా లేరు ఒక సోషల్ మీడియాలో చెప్తురు మహిళను ఏలం చేసుకుంటా మహిళ అనేట ఆమె లేకపోతే ఏమైనా జీవితం లేదు ఆ మహిళ అనేట ఆమెనే రామలింగారెడ్డి ఎంబడుండి నడిపించిన వ్యక్తి ఇప్పుడు ఆమె మన ఎమ్మెల్యే కాబోతున్న తొలి మహిళ దుబ్బాక ఎమ్మెల్యే మహిళ అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే ఆమె సేవ చేసే గుణం ఉన్నది కాబట్టి ఈరోజు పబ్లిక్లో వచ్చి మాట్లాడుతుంది లేకపోతే రాకపో అదే విషయం మీరు అందరు గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నా ఒక మహిళ అంటే ఒక శక్తి అని ఆమె ఒక దీపం అని ఆమె ఒక వెలుగు వెలిగిస్తుందని ఒక వెనకట చెప్పారు చదువు రాని వారు ఏం చేయాలంటారు చదువు వచ్చిన వారి కన్నా రాజకీయం వేరు చదువుకు వేరు పొందలేదు రాజకీయం అంటే ఎవరైనా చేయొచ్చు చదువు రాని వారు చేయొచ్చు చదువు వచ్చిన వారు చేయొచ్చు కానీ చదువుకున్న వాళ్ళు ఏమంటారు అంటే చదువు రాదు కదా అని చెప్పు చదువు రాని వారి కన్నా సుజాతక్క మంచి జ్ఞానంతోటి మంచి తెలివితోటి మన దుబ్బాక ప్రజలను కాపాడుకుంటుంది కంటి రెప్పల్లాగా కాపాడుతుందని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా కారుగుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని భాజపతో చెప్తున్నాం హరీశ్రావు గారి అన్ని తానే నడిపిస్తా పరిస్థితి వస్తా ఉన్నా మీరు లోకల్గా నిజంగా ప్రజలంతా మాయం పడే ఉన్నారని ఒక ధైర్యం అనుకోవచ్చా మీరు అభివృద్ధిలో ముందున్నామనే ధైర్యం అనుకోవచ్చా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఇంటింటికి ఏరుతున్నాయి అనుకోవచ్చా మీరు ఏ ధైర్యంతో మీరు స్టార్ క్యాంపెయినర్స్ అంటే మీ పార్టీ నాయకులు మిగతా వాళ్ళు ఎవరు తీసుకొచ్చే పరిస్థితి కనబడలేదు మాకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే అధిష్టానం ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలో ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయని మేము నమ్ముతున్నాం మాకు ఇంకోటి గౌరవ మంత్రి గారు ఈ జిల్లాకు మంత్రి ఆయన ఈ దుబ్బాక నియోజకవర్గానికి ఆయన ఇక్కడ గతంలో 11 గ్రామాలు పూర్తిగా రామలింగన్నతోనే ఇక్కడ ప్రాంత అభివృద్ధి విషయంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు ట్రబుల్ షూటర్ ఎక్కడనో ఇలా హుజూర్ నగర్ కావచ్చు ఇదే రేవంత్ రెడ్డి ఈ మండలంలో ప్రచారం చేస్తుంది కొడంగల్కి పోయి ఇన్ఛార్జ్గా ఆయన చిత్రం కూడగొట్టి మా హరీష్ అన్న ఇక్కడ దుబ్బాక ప్రాంతంలో ప్రజలందరూ కూడా 100% టీఆర్ఎస్ వైపు ఉన్నారు ఇక్కడ ఈజీగా గెలిచే సీటు మా కార్యకర్తలు కూడా సైనికులు లెక్క ఏ గ్రామంలో ఆ గ్రామంలో మన ఉద్యమంలో పనిచేస్తున్నారు ఖచ్చితంగా మాకు ఎలాంటి డౌట్ లేదు వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి లీడర్లను తీసుకొచ్చి కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ మీటింగులు పెట్టుకుంటున్నారు నిన్ననే ఒక రేవంత్ రెడ్డి అటువంటి స్థాయి నాయకుడు వస్తే కూడా ఎక్కడ కూడా 20 మంది కంటే ఎక్కువ కనబడటం రాకలేదు కొడంగల్లో నన్ను ఓడించాడు ఇక్కడ హరీశ్రావుకి ఏదో ఏదన్నా సాటిస్ఫై చేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా లేదు వాళ్ళ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు తప్పితే ఇంకోటి ఇటువంటి మాటలు మాట్లాడటం నైతికంగా మరి అక్కడ ఎందుకు వెళ్ళకపోయారు వాళ్ళ ప్రాంతం ఇక్కడ వచ్చి చేస్తున్నారు అంటే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్యకర్తలు సైనికుల పనిచేస్తారు ప్రతి గ్రామంలో కూడా 100ల సంఖ్యలో కార్యకర్తలు ఇవ్వాలా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఒక రామలింగన్నను కోల్పోయినామనే బాధ ప్రతి కార్యకర్తలో ఉన్నది వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చినట్టు సుజాతక్కకు మరి సంపూర్ణ మద్దతు చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబానికే ప్రభు ఇచ్చింది కాబట్టి టిక్కెట్ ఖచ్చితంగా ఒక ఈ సీటును భారీ ఏదైతే మా హరీష్ అన్న టార్గెట్ ఉందో లక్ష్య మెజార్టీ ఆ సాధించేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది కదా మీకు 3 రోజుల డిపాజిట్ గల్లంత అవ్వడం ఖాయం బీజేపీ కాంగ్రెస్ రఘునందన్ రావు అనే తోడు సుజాతక్క కాలి కోటికి కూడా సమానమైనటువంటి వ్యక్తి కాదు సుజాతక్క అనే సుజాతక్క ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే సుజాతక్క ఆమె జీవితం అనేది ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితము ఆమె నిత్యము పేద ప్రజల పక్షాన నిలబడి లింగన్న 4 సార్లు గెలిస్తే గడప గడప తిరిగి ఓట్లు వేయించినటువంటి వ్యక్తి సుజాతక్క ముఖం చూసే చాలామంది పోయినసారి కూడా ఓట్లు వేసారు ఇవాళ సుజాతక్క చదువు రాదు అనేది ఏదైతే రఘునందన్ రావు అంటుండో రఘునందన్ రావుకు నిజంగానే నైతిక విలువలు ఉంటే సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి పోస్టులు వస్తున్నాయి మరి రఘునందన్ రావు రేపిస్ట్ అని తన పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులే ఇలా బయటకు వచ్చిన వాళ్ళు బయటకు గెంటివేయబడ్డోళ్ళు రఘునందన్ రావు పక్కా రేపిస్ట్ అని చెప్పి బహిరంగంగా చెప్తారు మరి దానికి ఏం సమాధానం చెప్తాడు రఘునందన్ రావు ఇలా పని చేయనోడు ఇంటి పక్కకున్న ఒకటే పని చేసేటోళ్ళు ఢిల్లీలో ఉన్న ఒకటే ఇలా సుజాతక్క కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీలో నిలబడి ప్రతి ఆఫీస్కు వెళ్ళి పనిచేసే సత్తా కెపాసిటీ చదువు రాకపోయినా చేసే సత్తా సుజాతక్కకు ఉన్నది ఇలా మీరు అంటారు ముత్యంరెడ్డి అనే ఒక వాడు అన్నారు ముత్యంరెడ్డి ఏం చదివిండి అప్పుడు
టెన్తో అప్పుడు ఎస్ఎస్ఓ మరి ముత్యంరెడ్డి పనిచేయలేదా ఆయనకి ఏం చదువు ఉన్నది ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చారు చాలామంది గొప్ప గొప్ప లీడర్లు చదువు రానోళ్ళే దేశాన్ని పరిపాలన చేశారు మరి ఈయనకు ఆ నైతిక హక్కు ఉందా ఆ సో ఈయనకు లేదా రఘునందన్ రావుకు ఒక మహిళను విమర్శించే స్థాయి అనేది కాదు